वेलकम बैक टू कीर्ति तेलुगु डॉक्स नेम मी कीर्ति रेपे अमावास्य अमावास्य अनगाने मनकु गुर्तुकोच्चेदि महालय अमावास्य इंका दीपावली अमावास्य महालय अमावास्य रोजुन पितृदेवतलकु पूज चेयडं तर्पणालु वदलडं चेस्तू उंटां दीपावली अमावास्य रोजुन लक्ष्मीदेवी पूज अनेदि विशेषंगा चेसुकुंटामु మామూలుగా మనం భాద్రపద మాసంలో అమావాస్య తర్వాత వచ్చే ఆశ్వేజ పాడ్యమి నుంచి దశమి వరకు తిథులను నవరాత్రి పూజలుగా చేసుకుంటాం. అలాగే ఆశ్వేజ మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన అధిక మాసం వలన ఆశ్వేజ మాసంలో రెండు అమావాస్యలు వచ్చాయి. దానిలో మొదటిది రేపు అక్టోబర్ 16న వచ్చే అమావాస్య. ఇది అధిక ఆశ్వేజ మాసంలో రావడం వలన వచ్చింది. అమావాస్య అవడం వలన లక్ష్మీ పూజ అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అందులో ఈ అమావాస్య శుక్రవారం రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య నవరాత్రులకు ముందు వచ్చింది కాబట్టి మనము ఈ నవరాత్రుల్లో చేయవలసిన పూజా సామాగ్రి పూజా విధానాలు అవన్నీ ఈరోజే ప్రారంభమవుతాయి. ఇంకా ఈ పూజా సామాగ్రి అనేది పాడ్యమి తర్వాత తేయకూడదు కాబట్టి మనం ముందుగానే ఈ అమావాస్య ముందుగానే అమావాస్య రోజున కానీ తెచ్చుకుంటాము. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఇంకా చెడు దృష్టితో బాధపడేవాళ్ళు ఈ అమావాస్య రోజున కల్లుప్పు పసుపు కలిపిన నీటిని ఉపయోగించి ఇంటిని శుభ్రపరచడం వలన వీటి నుంచి బయటపడగలుగుతారు. రేపటి అమావాస్య రోజున వీలైనంత వరకు అందరూ మహాలక్ష్మీదేవిని మంత్రసహితంగా పూజించడం వలన ముఖ్యంగా పూజలు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పూల్లోని గింజలను ఉపయోగించి లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ తామర గింజలు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లోనూ ఇంకా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే షాపుల్లోనూ దొరుకుతాయి. మామూలుగా భాద్రపద అమావాస్య తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు ఈ సంవత్సరం మాత్రం ఆశ్వేజ అమావాస్య తర్వాతే వస్తున్నాయి. ఈ అమావాస్య రోజున మామూలుగా పితృదేవతలకు పూజలు చేయడం తర్పణాలు వదలడం లక్ష్మీ సాధన ఇంకా ఇష్టదేవతారాధన అనేది చేస్తూ ఉంటాము. అలాగే అమావాస్య రోజున చేయకూడని పనుల్లో కోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించడం సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం ఇంటిని శుభ్రపరచుకోకపోవడం అనేవి అస్సలు చేయకూడనటువంటి పనులు. అందువల్ల ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రపరచుకొని ఇష్టదేవతారాధన లేదా లక్ష్మీ పూజ అనేది చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ విశేషమైన అమావాస్య రోజున మీరు లక్ష్మీ పూజ అనేది చేసి ఆర్థికంగాను ఆరోగ్యంగాను మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.